వచ్చి అరగంట అయ్యింది. ఏం మాట్లాడకుండా మేకులా కూర్చొని మేకల ఆకులను నాలుతుంటాం ఏంటయ్యా? ఏయ్, అది ఓన్లీ పాన్ కాదు అన్న, బీపీ కో పాన్, షుగర్ కో పాన్, ఫీవర్ కో పాన్ వేసుకుంటాడు అన్న. ఇప్పుడు నమ్మలేది బీపీ పాన్. దానికి పాన్ లేంట్రా మీ మొఖాల మండ? ఏంలే, అన్నకి పాన్లు వేసుకుంటే ఇష్టం, దవాలు వేసుకుంటే మస్తు కష్టం. అందుకే టాబ్లెట్ పొడి చేసి పాన్లు వేసిస్తున్నా. ఏదో ఒకటి తగలడంరా. అసలుకి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అరే, జనాభా లెక్కల వాళ్ళు మీరా? అదేదో ముందే చెప్పొచ్చు కదరా. చెప్తా గానీ, అరే ఈడు మొఖం నాకు నచ్చలేదురా అన్నట్టు టెన్షన్ పడికే నేను మాట్లాడతా. ఏంట్రా మీ బిల్డప్లో? అన్నకి కరోనా ఉంది. కరోనానా? అరే దరిద్రులారా, వీడికి కరోనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదా హోమ్ క్వారంటైన్లో పెట్టండి. అంతేగాని నా ముందర కూర్చోబెట్టినారే ఎందుకురా? రే రే రే, అసలు వీడికి మాస్క్ కూడా పెట్టలేదురా? గదే మా ప్లాన్. నీకు ఆస్తి మస్తుగుందని మాకు తెలుసు, మాకు మొత్తం వద్దు, జస్ట్ 50 లక్షలు కావాలి. 50 లాక్సా? మీకేమైనా పిచ్చా ఏంట్రా? ఇప్పుడు అర్థమైందా? అన్న నీ మీద ఎట్లా ఉంటుందో. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, రేపు ఇదే టైం కల్లా 50 లక్షలు రెడీ చేసుకో. ఇచ్చేస్తానన్నా, నా మీద మాత్రం ముగిద్దన్నా. హలో, పోలీస్ స్టేషన్ అండి. దొరికిండ్రా నా కొడుకు. ఊసేనా ఊసేయ్, మంచిగా పైసలు అంటే పారిపోతావరా? ప్రాణాల కంటే పైసలు ఎక్కువైనాయరా నీకు? చూసినావారా, అది భయం అంటే అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది. అన్న నీ మీద వేయకుండా పక్కనెందుకు కూర్చుండో నీకు తెలుసా? ఒకవేళ నీ ముఖం మీద చూస్తే ఏమైందో నీకు తెలుసు. నీకు తెలుసు, అందుకే 1/2 గంట టైం ఇస్తున్నా, పైసలు ఈడికే రావాలి. సరే అన్నా. అన్నా 50 లక్షలు ఉన్నాయి. అన్నా ఒక హెల్ప్ అన్నా. ఏం లేదన్నా, నా ఒక్కడి దగ్గరే డబ్బులు వసూలు చేస్తే నాకు ఎలాగో ఉందన్నా. అయితే ఏంది? అది కాదన్నా, నాలాగే మా ఫ్రెండ్స్, మా బంధువులు అందరి దగ్గర డబ్బున్నోళ్ళు చాలామంది ఉన్నారన్నా. వాళ్ళందరి డీటెయిల్స్ నేను ఇస్తానన్నా. సరేనా, డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తానన్నా. అన్నా ఏందన్నా ఇది? అన్నకి దందా ఇచ్చినావుగా, నీకు పర్సంటేజ్ ఇచ్చిండు. అన్నా నువ్వు దేవుడన్నా. చల్ 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 దొబ్బే. అలాగన్నా. అన్నా వస్తానన్నా. అరే ఏమున్నారా మనుషులు, మన సంఖ్య నాకితే
పక్కోళ్ళు కూడా నాకు ఇచ్చాల్సిందే. ఇలాంటి వాళ్ళుంటే ఏ దందా చేసినా పైసలే పైసలు. చల్ అన్నా నువ్వు కూడా నడే. అన్నా ఇప్పటికే కలెక్షన్ 10 కోట్లు వచ్చిందే, జర బ్రేక్ తీసుకొని ఏదైనా ట్రిప్కి పోదామే. గట్లా సీరియస్ చూడకన్నా వచ్చి మళ్ళీ దందా మొదలు పెడదాం. ఏ అన్న నవ్విండు చలగోవా.